చంటి ఇటు రండి. మదన్రా మాస్టర్ పిలుస్తున్నారు. ఏంటి మాస్టర్? ఈ రోజు పేపర్ చూసారా? లేదు మాస్టర్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి. మీ ముగ్గురు వెళ్ళండి. అవును మీరే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం? అలాంటి చోటుకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది. మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. వెళ్తారా? వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్? సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది. కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టర్. ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు. ఎవరొస్తే మీకేంటి? మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టరు. ఊర్లో ఆడితేనే తిడతారు. అలాంటిది పొరుగురాటల కోసం వెళ్ళడం అంటే. మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు మాస్టరు. మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. వాళ్ళు ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. సరేనా? ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా? అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టరు. అలా అనకండి. మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలీదు. ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది? అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్కి పంపించమంటే పంపిస్తాను. అంతేగాని ఇలాంటి ఆటలకి సచిరే పంపించనండి. అదేంటండి మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా? బైచింగ్ భూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా? బైచింగ్ భూటియానా? ఆడేవాడే. బుట్టో కాదు నాన్న, భూటియా ఇండియా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్. ఓహోహోహో, ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా? ఆ కాదు కాదు కాదు, ఆ బుటియాలాగా అంత టోట్ అవుతాడనే? తప్పకుండా అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే. మాస్టర్ అంతగా చెప్తున్నారు కదా, పంపించచ్చు కదా. రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది. సర్లే సర్లే, మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదలేకపోతున్నాడు. తప్పకుండా తీసుకెళ్ళండి. చూడండి మాస్టర్, మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను. కాకపోతే ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఊరు సెలెక్ట్ కావాలా? ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది, ప్రెస్టీజీ ఉంది. పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ. అందుకనే ఈ డబ్బు తీసుకోండి. టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే, ఏ గొడవ లేదు. ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఊరిని సెలెక్ట్ చేసేసి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది, నాకు పరువు దక్కుతుంది. నేను అడుగుతాను చెప్తారా? అడగండి. మీ పరువు విలువ ఎంత? పరువు ఏమన్నా ఎరువా? ఇలువ ఇంత అని చెప్పడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి. కరెక్టే సార్, టాలెంట్ కూడా అంతే. టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు, టాలెంట్ తో గెలిచేది. ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి. మా వాడి మీద మీకు ఎంత నమ్మకం మేస్తారు, అలాగే తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా? అవును సార్, ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని. వాళ్ళిద్దరినా? అవును సార్. చేద్దాంలే, ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు ఉన్నాయి, మొదలు పెడదాం. సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే? ఎవ్వరు రాదు. ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే. అర్థమైందా? సరే సార్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా, వీడు మా అబ్బాయి హర్ష. ఓహో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి. ఓకే ఓకే, డోంట్ వరీ, మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే. వెళ్ళు, పిల్లలందరినీ రెండు టీమ్స్గా డివైడ్ చేయి. సార్ నా క్యాండిడేట్ లేదు అన్నారు సార్. నీ క్యాండిడేట్ సార్? అవును సార్. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. వెళ్ళు, వీళ్ళని అడిగి. కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, గో గో. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సరే మాస్టర్. మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి సార్. డివైడ్ చేసాను సార్. ఓకే, స్టార్ట్ ద గేమ్. మేము ఆడతాం సార్. టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ ఇయరా? అదేంటండి ఇంకా ఆడించలేదుగా. ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా? మిమ్మల్ని ఆడించను, పోండి. ఏంటి వెళ్ళిపో సార్. అలా అనకండి సార్, ఏదో తెలియక అన్నాడు. వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి. అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను. కుదరదని చెప్తున్నా కదా, ఇంకా వెళ్ళండి. కమాన్ సురేష్, క్విక్. ప్లీజ్ సార్, ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరు ఇప్పుడు కాదంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి.
ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ. ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి? సురేష్ ఆడిచింది చాలు, పెనల్టీ షూట్అవుట్ స్టార్ట్ చేయి. కమాన్ బాయ్స్, కమాన్, అందరూ సైడ్ బై సైడ్ నిలబడండి. వస్తున్నారా? తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టర్? నిజంగా. వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఓకే, టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను. ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి. ఓకే, గోపాల్, ఫనీ, కాశీ, జగదీష్, హర్ష, శంకర్, జాన్, బాబ్జీ, అబ్దుల్లా. రే, 10 పేర్లు అయిపోయారా? అవునరా. ఆ 4 పేర్లలో మన 3 పేర్లు ఉంటే బాగుండుండ్రా. వేణు. రే, ఆ 3 పేర్లు మనం అయితే బాగుండుండ్రా. వాసు. మన ముగ్గురులో కనీసం ఇద్దరు ఛాన్స్ దొరికినా చాలరా. శర్మ. రే, మన ముగ్గురులో ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా. కృష్ణ. ఓకే బాయ్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. వెళ్ళండి వెళ్ళండి. బాగా ఆడారు, సెలెక్ట్ అవుతారన్నారు కదా మాస్టర్. మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్? ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు, మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు? బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం? సురేష్, వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు? అది అడగడానికి నువ్వెవరు? ఆడించమన్నావు, ఆడించాను. సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు. అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆడరాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, డబ్బుకి ఎమ్మూడు పోయేలా కనిపిస్తున్నానా? అంతకంటే నీచంగా కనపడుతున్నావు. ఏంటి నాకన్నావు? నీ టీం నీ ఇష్టమా? నీ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావు, నీ వీధి టీం అనుకున్నావా? డిస్ట్రిక్ట్ టీం. రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువు కాదు, జిల్లా పరువు. అసలు నీలాంటి వాళ్ళ వల్లనే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు?
అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా? అవును, డెఫినెట్లీ గెలుస్తది. గెలవదు. జోష్యం చెప్తున్నావా? ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు. ఆట తెలిస్తే చాలు. ఓహో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట? సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో. చేస్తాను. ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను. నీ టీం మీద వాళ్ళు గెలిపిస్తాను. ఏంటి, ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు 15, వచ్చే నెల 15 నీకు దమ్ముంటని టీమ్ తో గేమ్ ఆడడానికి రా. మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లోకి తీసుకోవాలి. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు. నేను రెడీగా ఉండడం కాదు, మా వాళ్ళు టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. ఛా, నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? నా మీద కాదు, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. రైట్ హ్యాండ్ సీట్.